ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ మార్కాపురం చెన్నరాయనపల్లి రోడ్లో దేశబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో నలుగురు దుండగులు అతని మెడ మీద బ్లేడ్ పెట్టి చంపుతామని బెదిరించి 5,000 రూపాయల డబ్బులు తీసుకుని ఆటోలో పారిపోయారు. ఈ సంఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని మార్కాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ దర్యాప్తు ప్రారంభించి దుండగులను పట్టుకున్నారు. ముద్దాయిలను ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 2,000 రూపాయల నగదు, ముద్దాయిలు ఉపయోగించిన ఆటోను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. అలాగే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం తీసుకున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో సిఐ కేవి రాఘవేంద్ర, ఎస్ఐ కిషోర్ బాబు, రూరల్ ఎస్ఐ కోటయ్య పాల్గొన్నారు. మనకి 13th నైట్న ఈ కంప్లైంట్ అయినటువంటి ఇచ్చిన వెంకటేశ్వర్లు, దేశపోయిన వెంకటేశ్వర్లు అతను కొండేపల్లి నుంచి చిన్నరాయనపల్లి వెళ్తున్నాడు నైట్. ఆ నైట్ వెళ్లే క్రమంలో ఈ చిన్నరాయనపల్లి దగ్గర మనకి ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్స్లో ఎవరైతే అక్యూజ్డ్, ఇందులో టోటల్ 4 మెంబర్స్, వీళ్ళు అక్కడ డ్రింకింగ్ చేస్తూ ఎవరైతే మన కంప్లైంట్ వెళ్ళేటప్పుడు అతను అడ్డగించి అతని మీద బ్లేడ్ పెట్టి అతను బెదిరించడం జరిగింది. బెదిరించి ఇతని దగ్గర నుంచి ఒక 5,000 తీసుకున్నారు. 5,000 తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్ దట్ ఈ కంప్లైంట్ ఏంటంటే ఇతనికి ఆ నైట్ జరగడం వల్ల ఏమీ ఐడియా లేకపోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కలిపి ఒక టీం ఫామ్ చేసి ఎవరైతే ఇందులో పాల్గొన్నారో అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఎలక్షన్స్ రాబోతున్న హయాంలో నేను ప్రజలకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ మార్కాపురం టౌన్ అవుట్స్కట్స్లో ఓపెన్ డ్రింకింగ్ అనేది జరగకూడదు. ఓపెన్ డ్రింకింగ్ కానీ గ్యాదరింగ్స్ కానీ జరిగి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్గొన్నా మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎక్కడైనా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా సరే మీరు మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద త్వరగా క్విక్ యాక్షన్ ఉంటుంది. అందుకు మీరు మాకు సహకరించి ఈ యొక్క మార్కాపురం టౌన్లో ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవ్వకుండా మనం అందరం కలిసి పనిచేద్దామండి. థ్యాంక్ యూ.